రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మోహన్ బాబు గారు పాల్గొనడం జరిగింది. అంటే లైక్ ఆయన 71st బర్త్డే వేడుకల సందర్భంగా కొన్ని కొన్ని మాటలు పంచుకున్నారు. వాటి గురించి చర్చించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, మోహన్ బాబు గారి 71 అవా పుట్టినరోజు వేడుకలు సందర్భంగా ఒక అందమైన ఇంటర్వ్యూ అయితే బాగా జరిగింది. దాంట్లో చాలా పంచుకున్నారు. మేకింగ్ ఫస్ట్ నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. ఆయన లైఫ్ ఫ్లక్చుయేషన్, హీరో అయ్యాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు, విలన్ అయ్యాడు, మళ్ళీ హీరో అయ్యాడు, మళ్ళీ క్యారెక్టర్, మళ్ళీ విలన్, మళ్ళీ హీరో, ఇప్పుడు హీరో, ఒకప్పుడు విలన్, ఈ ఫ్లక్చుయేషన్స్ గురించి చెప్పండి. ముందుగా మోహన్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు మన ఛానల్ తరఫున. నైస్. ఆయన 52 అనుకుంటానండి, ఆయన ఇప్పటికి 71 కాబట్టి 1952లో మోదుగులపాలెం అని కాళహస్తి తిరుపతి మధ్యలో ఏర్పేడ్ అని ఉంది ఒక ఊరు, ఏర్పేడ్ పక్కన మోదుగులపాలెం అని చిన్న ఊరు. నేను లాంగ్ బ్యాక్ వెళ్ళాను ఒకసారి, మాది కూడా చెప్తాను. ఇప్పుడు తిరుపతి నుంచి కాళహస్తి వెళ్ళే రూట్లో తగులుద్దా? వెళ్ళే రూట్లో 15 కిలోమీటర్స్ టు కాళహస్తి, 15 కిలోమీటర్ల దూరంలో ఏర్పేడ్ అని ఉంటుంది. ఆ ఏర్పేడ్ దగ్గర మోదుగులపాలెం అని చిన్న విలేజ్ వీళ్ళది. వీళ్ళ నాన్న టీచరు నారాయణ స్వామి నాయుడు, వాళ్ళ నాయన పేరు, అమ్మ పేరు లక్ష్మమ్మ, అమ్మ పేరే కూతురు పెట్టాడు లక్ష్మి అని. సో నారాయణ స్వామి నాయుడు వెరీ స్ట్రిక్ట్, ఆనెస్ట్ అండ్ స్ట్రిక్ట్ టీచర్. ఈయనలాగే చిన్నప్పటి నుంచి ఇతన్ని బాగా కొట్టేవాడు కూడా. బెత్తం అంటారు కదా, అప్పట్లో బెత్తాలు ఉండేవి, ఆ బెత్తాలతో కొట్టేవారు. ఇతను భయపడి ఒకసారి చెట్టు ఎక్కేసాను అని కూడా చెప్పుకున్నాడు ఒకసారి ఇంటర్వ్యూలో. వాళ్ళ నాన్నకు భయపడి ఏదో పొడువైన చెట్టు ఎక్కాను అని కూడా చెప్పుకున్నాడు. అట్లా ఊర్లో అప్పట్లో ఊర్లలో ఇంకా అట్లాగే ఉండేవి పనిష్మెంట్లు, స్ట్రిక్ట్గా ఉండేవి. అలా ఉండి ఈయన చెన్నై వెళ్ళారు. చెన్నైలో కొంతకాలం పీఈటీగా పనిచేశారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా కూడా పనిచేశారు. దాని తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా 1970స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 4 ఏళ్ళు పనిచేసినట్టున్నాడు, 3-4 ఏళ్ళు పనిచేశారు. తర్వాత మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. తీసుకున్న ఆ క్రమంలో ముందుగా దాసరి గారు రైటర్గా ఉండేవాడు, అప్పటి నుంచి పరిచయం ఉంది. అలాగా ఆయన సినిమాలు ఇతను ఫస్ట్ 1975 ఫస్ట్ ఫిల్ము, అక్కడి నుంచి మీరు అన్నట్టు ఆ సినిమా తర్వాత డౌన్, ఇమీడియట్గా ఏమి కెరీర్ పైకి పోలేదు. అలా హీరోగా స్టార్ట్ అయ్యి విలన్ అయ్యి మళ్ళీ హీరో అయ్యి మళ్ళీ విలను, మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టు, కామెడీ విలన్గా చాలా చేశాడు. అలాగా ఆయన కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే మీరు అన్నట్టు అప్స్ అండ్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్సే ఉంది, కానీ కంప్లీట్ డౌన్ఫాల్ లేదు, కంప్లీట్గా సక్సెస్ లేదు. సక్సెస్ ఫెయిల్యూర్ రెండు ఉన్నాయి. అట్లాగే ఆయన కేవలం హీరోగానే కాదు విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇవన్నీ చేశాడు. తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు ఆయన. ప్రొడ్యూసర్ అయ్యి ప్రతిజ్ఞ లాంటి సినిమాలు చాలా తీశాడు, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ చేశాడు. దాని తర్వాత 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ వచ్చింది, మంచు ప్రొడక్షన్స్ వచ్చాయి. ఇలాగా వాళ్ళ ఫ్యామిలీ దాంట్లోనే ఉంది. సో ఒక రకంగా ఒక చాలా మామూలు ఫ్యామిలీ నుంచి వచ్చి, రూరల్ ఫ్యామిలీ నుంచి, హైట్స్ లోస్ అన్నీ చూసి ఇప్పుడు కూడా ఒక మంచి స్థాయిలోనే ఉండడం అనేది మనకు కనబడుతుంది. దాదాపు 500 సినిమాల్లో ఆయన యాక్ట్ చేశారు. సో ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దల్లో ఆయన ఒకటిగా చెప్పుకోవచ్చు. మనకిచ్చిన తెలుగు సినిమా ఇచ్చిన ఒక మంచి నటుల్లో ఆయన ఒక నటుడు. చాలా మంచి, ఆయనకంటూ ఒక మ్యానరిజమ్స్ క్రియేట్ చేసుకున్నాడు. ఫస్ట్ టైము ఒక అంత కన్సిస్టెంట్గా మ్యానరిజమ్స్తో అందరిని అలరించింది మోహన్ బాబు గారు. ఆయన డైలాగ్స్ అన్నీ కలిపి ఒక బుక్ కూడా వచ్చింది ఆ మధ్య. ఈ ఆయన డైలాగులు, ఇంట్రెస్టింగ్ డైలాగులు అన్నీ కంపిలేషన్ ఆఫ్ డైలాగ్స్, అది కూడా తెలుగులో నాకు తెలిసి ఇంకెవరి మీద రాలేదు. సో అంత ఆయనకు ఒక మార్క్ ఉంది డైలాగ్ డెలివరీలో. రెండోది మెమరీ, విపరీతమైన మెమరీ ఉంటుంది. శ్లోకాల దగ్గర నుంచి అన్నీ ఆయన గుర్తుపెట్టుకొని చెప్తాడు. ఈ ఇంటర్వ్యూలో కూడా ఆయన కొన్ని ఫ్లోలో డైలాగులాగా చెప్పారు, ముఖ్యంగా రాజకీయాలు వచ్చినప్పుడు. సో ఫ్లక్చుయేషన్స్ అయితే ఉన్నాయి మీరు చెప్పిన. వీళ్ళు ఇప్పుడు ఉన్న ప్రొడక్షన్ కంపెనీస్ అన్నారు కదా, ఒక పుకార్ ఉంది, అది ఎంతవరకు నిజమో ఏంటో తెలియదు. వీళ్ళు ఏ సినిమాలు చూసినా పెద్దగా ఆడట్లా, అంటే అంత రెవెన్యూ వచ్చేలా లేదు. అయినా అయినా మళ్ళీ మళ్ళీ డబ్బులు పెట్టి పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు భారీ భారీ బడ్జెట్లో.
ఇదంతా కోడళ్ళు తీసుకొచ్చిన సొమ్ముతో వీళ్ళు సినిమాలు తీసి బతుకుతున్నారని ఒక ఇది ఉంది, నిజమేనా సార్? ఆయన ఇంటర్వ్యూ చేసిన ప్రభు గారు ఒక ప్రశ్న అడిగారు, సార్ మీరు ఒకప్పుడు సినిమాలో వచ్చిన డబ్బు తీసుకెళ్ళి ఎడ్యుకేషన్లో పెట్టారు, ఇప్పుడు ఎడ్యుకేషన్లో నుంచి వచ్చిన డబ్బు సినిమాల్లో పెడుతున్నారు అనేసి. సో కొంతవరకు అది కరెక్ట్ అండి, ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా బాగున్నాయి, యూనివర్సిటీ వచ్చింది కాబట్టి ఆ డబ్బుల్ని సినిమాల్లోకి పెట్టచ్చు. అంత వస్తాయా సార్? చాలా ఉన్నాయి, అవన్నీ పోతున్నాయి కదా. దాదాపు 8-10 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కరెక్టే, అది పోతున్నాయి కదా. ఇది కూడా కొంత వాస్తుంది. ఆ అమ్మాయికి దాదాపు విరోనికా రెడ్డికి దాదాపు 2,000 కోట్లు ఆస్తుంది అంటారు. సో ఆ రకంగా కూడా ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా మరి ఇన్ని సినిమాలు? విష్ణు వారి కంటే ఓకే అనుకుందాం, వాళ్ళ హస్బెండ్ కాబట్టి. మరి మంచు మనోజ్తో అట్లేం లేదు, అదే 24 ఫ్రేమ్స్ వెనకాల ఆ ప్రొడక్షన్ కంపెనీ ఆమె ఉందనేది మాత్రం ఒక జస్ట్ పుకార్ పెట్టచ్చు. కానీ రెండు ఉంటాయండి, నేను అనుకోవడం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు మోహన్ బాబు గారు తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చూసుకునే దాంట్లో విష్ణు కూడా యాక్టివ్గా ఉన్నాడు. విష్ణుకి ఆ మల్టీ టాలెంట్స్ ఉన్నాయి, నేను చూశాను 2-3 సార్లు నేను మాట్లాడాను. సో మల్టీ టాలెంట్స్, తర్వాత ఆర్గనైజింగ్ క్యాపబిలిటీస్ విష్ణుకి బాగానే ఉన్నాయి. మనోజ్కి ఆ ఇంట్రెస్ట్ లేవు ఇంకా, కానీ విష్ణుకు ఉన్నాయి. మనోజ్ అంటే గుర్తొచ్చింది, వీళ్ళ ప్రస్తావన ఎక్కడ కనబడినట్లేదు, మాట్లాడినట్టు కూడా. యాక్చువల్గా ఒక చిన్న ప్రశ్న అడిగారు, కానీ దాన్ని ఆయన దాటివేశారు. అది మొన్న మంచు మనోజ్ పెళ్ళిళ్ళు ఎందుకు సార్ మీరు ఇలాగా ప్రవర్తించారని అడిగాడు, అది ఆయన పెద్దగా సమాధానం చెప్పలేదు. దాంట్లో మౌనమే సమాధానమా, మనం ఏమన్నా రాసుకోవచ్చా దాంట్లో? అది చెప్పలేదు, దాటవేసినాడు యాక్చువల్గా. అండ్ ఈ వేడుకలు 1993 నుంచి చేస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళ పుట్టినరోజు వేడుకలుగా ఆయన అది కూడా సమాధానం ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, నేను ఎప్పుడూ బర్త్డే చేసుకోలేదు. స్వర్గం నరకం అనే ఫస్ట్ సినిమా 75లో అని చెప్పుకున్నాం కదా, స్వర్గం నరకం వచ్చిన తర్వాత నన్ను ఎవరు అడిగారు, ఏమయ్యా ప్రొడ్యూసర్ ఎవరు అడిగారు నీ బర్త్డే ఎప్పుడంటే, అప్పటికి నాకు తెలియదు, మా నాన్నని అడిగాను ఫోన్ చేసి, ఆయన చెప్పాడు అని. అప్పుడు కూడా ఇయర్ చెప్పలే ఆయన, ఓన్లీ మార్చి 19 అని మా ఫాదర్ చెప్పాడు. దాంతో అప్పటి నుంచి ప్రొడ్యూసర్లు ఎవరో ఒకరు చేయడం మొదలుపెట్టారు. కానీ ఏంటంటే ఇక్కడ మనం హిట్లు వస్తుంటే అందరూ వచ్చి చేస్తారు, ఫెయిల్యూర్ ఉంటే ఎవడు రాడు, అందుకని నేను ఎందుకే గొడవ అని చెప్పి 93లో స్కూల్ పెట్టాను. అప్పటి నుంచి స్కూల్లో పిల్లల మధ్యనే నా బర్త్డేలు చేసుకుంటున్నానని చెప్పాడు. సో వాళ్ళకి యాన్యువల్ డే ఉంటుంది మామూలుగా, జనరల్గా ఇప్పుడు మార్చే కాబట్టి యాన్యువల్ డే ఇప్పుడు చేయొచ్చు అనమాట, అందుకని మార్చి 19 ఆయన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో యాన్యువల్ డేగా డిక్లేర్ చేసి అదే రోజు బర్త్డే జరపడం అనేది ఎప్పటి నుంచో 93 నుంచి అదే పని చేస్తున్నాం. అండ్ ఇకపోతే సుబ్బరామిరెడ్డి గారితో ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటి? సుబ్బరామిరెడ్డి గారు సినిమా వాళ్ళలో చాలామందితో ఆయన చాలా క్లోజ్గా ఉంటారండి. నాతో ఒకసారి బ్రహ్మానందం సరదాగా చెప్పాడు, ఇతను మామూలుగా ఉండదు ఇతను టార్చరు సుబ్బరామిరెడ్డిది, అంటే ప్రేమతో టార్చర్ అని. అతను ఏంటంటే ముందుగానే ఎవరికైనా ఆహ్వానాలు పంపిస్తారు, ఆయన ఫ్లైట్ టికెట్ కూడా పంపిస్తాడంట సుబ్బరామిరెడ్డి గారు. అంటే మీరు నో చెప్పడానికి లే, మీకు ఆహ్వానం వచ్చిందంటే విత్ ఫ్లైట్ టికెట్. సో మీరు ఇంకా నేను రాననే కారణం చెప్పడానికి లేదు, మీరు వెళ్ళాల్సిందే, అట్లుంటుందంట ఆయన సుబ్బరామిరెడ్డి ఆతిథ్యం అనేది. సో మోహన్ బాబు గారు ఆయన ఇద్దరు కూడా ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అంటే మోహన్ బాబుకి కొంతమందినితో చాలా రేపో ఉంటుందండి. అంబరీష్ ఒకరు చనిపోయారు, అంబరీష్ చనిపోయినప్పుడు కూడా ఏడ్చారు మోహన్ బాబు, అట్లాగే రజనీకాంత్, అట్లా పరిటాల రవి గారు కూడా మోహన్ బాబు గారికి చాలా క్లోజ్. అట్లా కొంతమందితో ఆయన రేపో ఉంది, సుబ్బరామిరెడ్డి గారితో కూడా చాలా రేపో ఉంది. యాక్చువల్గా అప్పుడు బయోగ్రఫీ మోహన్ బాబు గారు తీద్దాం అనుకున్నప్పుడు నేను విష్ణుని కలిశాను, నేను ఒక ఆయన మీద ఒక చిన్న ప్రజెంటేషన్ కూడా ఇచ్చాను విష్ణుకి, బయోగ్రఫీ బుక్ అండ్ డాక్యుమెంటరీ. అప్పుడు కూడా అనుకున్నది ఏంటంటే దీని చుట్టూ ఒక ఫంక్షన్ చేసి సుబ్బరామిరెడ్డి గారే చేస్తారు మొత్తం, అక్కడే రిలీజ్ చేద్దాము ఈ డాక్యుమెంటరీ కూడా అనుకున్నాం. అయితే మోహన్ బాబు గారికి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడే తన మీద డాక్యుమెంటరీ బుక్ అనేది, అందుకని ఆ ప్రయత్నం ఆగిపోయింది.